అమరావతి మాస్టర్ డెవలపర్ ఎంపికకు అడ్డంకులు తొలగిపోయాయి. రాజధాని ప్రాంతంలో 6.84 చదరపు కిలోమీటర్ల స్టార్టప్ ఏరియా అభివృద్ధికి స్విస్ ఛాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో సింగపూర్ కంపెనీలు ఇచ్చిన ప్రపోజల్స్ ని ఆమోదిస్తూ టెండర్ నోటిఫికేషన్ను జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. కోర్టు కూడా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడంతో మొత్తం ప్రక్రియ నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మౌలిక వసతుల చట్టంలో సవరణలు చేసింది. తాజా సవరణల ఆధారంగా కొత్తగా స్విస్ ఛాలెంజ్ విధానానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో మరోసారి మాస్టర్ డెవలపర్ ఎంపికకు సిఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేయనుంది.